డే టూ. ఈరోజు రూమ్ షిఫ్ట్ అయ్యాము, సో ఈ రూమ్ కూడా టూర్ చేసేద్దాం. ఓకే. సింపుల్ గా ఉంది, బాగుంది, నీట్ గా ఉంది, నీట్ గా స్పేషియస్ గా ఉంది. క్లీన్ బాత్రూమ్, బాత్రూమ్ కూడా చాలా క్లీన్ గా ఉంది. ప్లేస్ అయితే చాలా డీసెంట్ గా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారండి. సో బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇక్కడ ఇది ఒక నార్మల్ క్వీన్ సైజ్ బెడ్, ఇక్కడ డ్రాయర్స్ గోవాలో ఈ డ్రెస్ కొనుక్కుంది, పోతం తిరిగినట్టు తిరుగుతుంది ఇది వేసుకొని. అలాదిన్ ప్యాంట్. అందరు గోవాకి వచ్చి ఏదో కొనుక్కుంటే మా వాడు పంచ కొనుక్కున్నాడు, ఇది కొనుక్కొని వాటర్ ఫాల్స్ వెళ్తాడంట. ఏది మళ్ళీ ఎదక్కెళ్ళి ఒకసారి ఆ ఫీట్ చేయమ్మ ఒకసారి. అది చాలా భయపడతారు జనాలు. వాటర్ ఫాల్స్ కి లేట్ అయిపోతుంది, సో స్టార్ట్ అయిపోదామా? స్టార్ట్ అయిపోదాం వాటర్ ఫాల్స్. హలో, మొత్తానికి తంబడిసుర్లా వాటర్ ఫాల్స్ బేస్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడికి రీచ్ అవ్వడానికి నానా కష్టాలు పడ్డాము. అసలు గూగుల్ మ్యాప్స్ నమ్ముకుంటే కర్ణాటకకి వెళ్ళేసి వచ్చాం మేము. అదేదో కొండ పై దాకా తీసుకెళ్ళి మళ్ళీ కింద దింపింది. సో వాటర్ కాదంట రూట్. సో లోకల్స్ని, ఇక్కడ లోకల్స్ని అడుగు, అదేంటి వాళ్ళని అడుగుతూ వస్తే ఇక్కడ దాకా రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి లోకల్ గైడ్ని పట్టుకోవాలి. వాళ్ళని, వాళ్ళకి మళ్ళీ 300 or 400 ఛార్జ్ ఉంటుంది. మనం మాట్లాడుకొని అక్కడ నుంచి వాటర్ ఫాల్ ఎక్కడానికి స్టార్ట్ చేయాలన్నమాట. అది ఒక 10 కిలోమీటర్ ట్రెక్, చూద్దాం ఎలా రన్ అవుతుంది. చాలా తక్కువ మంది వస్తున్నారు ఇక్కడికి, చాలా తక్కువ మంది. ఇక్కడ టెంపుల్ ఉంది, శివుడి టెంపుల్. వెళ్ళాలనుకుంటే టెంపుల్కి వెళ్ళచ్చు. టెంపుల్కి మాత్రం టైమింగ్స్ ఉన్నాయి, 5 వరకే ఓపెన్ అంట. 5:30 వరకు ఓపెన్. కావ్య, మొత్తం జంగల్లో 4 కిలోమీటర్స్ టు అండ్ 4 కిలోమీటర్స్ ఫ్రమ్ ట్రెక్ అయితే చేయాలి. మన లోకల్ గైడ్ అయినా ఇది 1 అవర్ ట్రెక్ అండి. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే, డీటెయిలింగ్ ఇట్లా కంటిన్యూస్గా కాదు, మీకు బిట్స్ బిట్స్ అండ్ పీసెస్ కింద చూపిస్తాను. సో మనకు ఒక స్టిక్ అయితే ఇచ్చారు, ఆ స్టిక్ పట్టుకొని ఇట్లా గైడ్ చూపి తీసుకెళ్తూ ఉంటాడు. మనం ఫారెస్ట్ రూట్లో పోవడమే. కంప్లీట్గా ఫారెస్ట్ అండి ఇది, దట్టమైన అడవి. ఈ అడవిలో మనం ట్రెక్ చేస్తున్నాం. వైల్డ్ యానిమల్స్ కూడా ఉంటాయంట. ఇక్కడ మనకి లోకల్గా ఉండే ఫారెస్ట్ అతను, ఫారెస్ట్ రిజర్వ్ చేసే అతను చెప్పాడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళి రమ్మని. ఈ జంగల్లో అన్ని జంతువులు ఉన్నాయంటండి, బ్లాక్ ప్యాంథర్ కూడా ఉందంట. మన గైడ్ ఏం చెప్తున్నాడంటే ఒకవేళ ఏదన్నా కనిపిస్తే ఆయనకు చెప్పమంటున్నాడు. ఇది కొంచెం డేంజరస్సే, కానీ చూడాలి. ఇప్పుడే స్టార్ట్ చేసాం కదా అని మంచి ఇదైతే ఉంది. చాలా చాలా అంటే ఇక కంప్లీట్ జంగల్, జంగల్లోనే మనం వెళ్తున్నాం. Thank you.
రూట్ క్లియర్ గానే ఉంది కదా మరి రూట్ తెలుస్తుంది क्या मिलेगा आपको कर्नाटक कर्नाटक अटलते कर्नाटक भरत उनका सिग्नल तो नहीं है नहीं रहता इधर हाँ फोन सिग्नल बोले तो आपका कार्ड कौन सा है एयरटेल एयरटेल नहीं सॉरी వాటర్ఫాల్ కి దారండి సో వెళ్తూనే ఉన్నాం మన గైడ్ తీసుకెళ్తానే ఉన్నాడు గైడ్ తీసుకోకుండా మాత్రం రావద్దు వాళ్ళు కూడా పెద్ద ఎక్కువ కూడా ఏం కాస్ట్ చేయట్లేదు రీజనబుల్ గానే చెప్తున్నారు నేనైతే 400 కి బార్గెన్ చేశాను ఇదిగోండి గంట సేపు దాని మీద పడుతున్నాడంట అసలు అడవి 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 అంతే కంప్లీట్ అడవి నాకు తెలిసి ఇంత వండర్ఫుల్ ఇది చాలామంది భయపడతారండి రావడానికి ఇది బేసికల్లీ భయం వల్ల సగం మంది రారు కానీ చూడగలము ఇట్లాంటి నేచర్ బ్యూటీస్ లాస్ట్ ఇయర్ మేము యూట్యూబ్ ఛానల్ పెట్టక ముందు హిమాలయన్ ట్రెక్ అవుట్ చేసాము అది కంప్లీట్ హిమాలయాస్లో ఒక కొండ అన్నమాట అది చేసాము దాని తర్వాత మళ్ళీ అంత క్రేజియెస్ట్ థింగ్ ఇది అది కంప్లీట్ మంచులో మనం పైకెక్కాలి ఆల్మోస్ట్ 6,500 ఫీట్ హై ఎక్కుతాం ఇది మొత్తం అడవి అడవిలో చూసారా ఏ తొర్రల్లో నుంచి గుహల్లో నుంచి వెళ్ళినట్టే ఇంకా చూడండి ఎంత వైల్డ్ నేచర్ పక్కనే నది పక్కనే ఉందండి మనకి నది చూసారా ఒక వైల్డ్ అడ్వెంచర్ ఇదైతే చూడండి ఎదురు చూడండి అంత భయపడకు ఇది ఇంకా నైట్ అవ్వదు అప్పుడే చూసారా అండి ఎంత భయపడుతుందో పిరికి మొహం మన ప్లేస్ లో లేము ఆ వాటి ప్లేస్ లోకి వచ్చాం కాబట్టి టైం టు టైం వెళ్ళిపోవాలి ఇక చూడు అసలు తప్పదు అడవి చీమలు బ్లాక్ పేపర్ ब्लैक पेपर अभी तो लगा नहीं है लगा है वहाँ एक दो तीन है ये ब्लैक पेपर मिरियालू मिरियाल चट्टू मिरियाल ये मुझे बहुत ही है अनु मिरियाल तो जो सी तमल पाक अंट ना होना ना मिरियाले माना कि एक कचड़े लाऊं दो बड़ा ट्लेक कलो ఇదంతా మిరియాలే అసలు సన్నే మనకి కనిపించట్లే చూడండి ఏ యాంగిల్ లోంచి మొత్తం అంతా 345 కంప్లీట్ గా చెట్లే ఉన్నాయి సజెస్ట్ చేసేది ఏంటంటే ఒకవేళ వెళ్ళాలనుకుంటే మార్నింగ్ వెళ్ళండి వెళ్తే కొంచెం లేట్గా ట్రెక్ చేయొచ్చు ఇప్పుడు మేము ఫాస్ట్గా వెళ్ళాలి వేరే ఆప్షన్ లేదు మాకు ఎలా ఉంది రకరకాలుగా ఉంది మాస్టర్ నన్ను అడవిలో వదిలేసి వెళ్ళిపోతున్నావా భరత్ ఏ నా వెనక ఎవరైనా వచ్చేస్తే చీతాగా ప్యాంతర్ ఉందన్నాడుగా ప్యాంతర్ ఉందండి ప్యాంతర్ వచ్చేస్తే దాని ముందు కూర్చోడమే అంతే టైగర్ బి ఇక్కడికి వస్తుంది అంటావా అండి
क्या पी सकते हैं? जो आप जो पानी बोतल का पी रहे हैं ना, उससे ठंडा रह जाएगा। हाय बोलो भैया एक बार, हाय बोलो। हाय చాలా దూరం నడిచి నడిచి ఇక్కడ ఇంకొక 10 మినిట్స్ ఉందంట కూర్చున్నాం చూడండి ఎలా ఉంది చాలా అంటే చాలా వైల్డ్ అడ్వెంచర్ అండి ఇది ఏదో సౌండ్లు అయితే వినిపిస్తున్నాయి కుర్కుర్ కుర్కుర్ అని ఈ నది సౌండ్తో పాటు మొహం అంత చాంటలు తప్ప ఏమీ లేవు వెళ్ళాక వాటర్ఫాల్ని చూసి ఎంత ఎగ్జైట్ అవుతాం అనేది తెలియాలి ఇంకా నడుస్తూనే ఉన్నాము లాస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి ఎక్కడ బ్రేక్ తీసుకోలేదు మన టైమింగ్ అలాంటిది చూడండి చూడండి ఒక పర్ఫెక్ట్ అడవి చూడండి ఎలా వస్తున్నాయి వాటర్ కొంచెం ట్రెక్కింగ్ షూ వేసుకుంటే ట్రెక్కింగ్ షూ కానీ లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ షూ కానీ వేసుకుంటే కొంచెం బెనిఫిషియల్ ఉంటుంది చెప్పులతో కూడా వచ్చేయచ్చు కానీ కొంచెం మంచి చెప్పులు ఉండాలి లైక్ గ్రిప్ ఉన్నవి క్రాక్స్ స్కెచర్స్ ఈ టైప్ ఆఫ్వి యూజ్ చేస్తే కొంచెం మీకు ఫీజబుల్గా ఉంటుంది ఎలా ఉంది నడిచి నడిచి అలసిపోయా ఫైనల్గా వాటర్ ఫాల్ అక్కడ కనిపిస్తుంది తడా వచ్చేసాం వాటర్ ఫాల్స్కి చెట్లున్నాయి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అరటి గెల కూడా కోసుకొని తినేశారు నేచర్ వండర్ఫుల్ ట్రీట్ ఫైనల్గా మేమైతే రీచ్ అయిపోయాము నేను భరత్ గైడ్ తప్ప అసలు ఇక్కడ ఎవ్వరు లేరు అసలు వాటర్ ఫాల్స్ చూపిస్తా అంత పైనుంచి పడుతుంది పైనుంచి కిందకి ఒకటి 1 2 3 4 మేము ఎక్కుతున్నంత సేపు కింద నుంచి వస్తూనే ఉంది ఇదే ఫ్లో ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి 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 ఇదంతా కంప్లీట్ దట్టమైన ఫారెస్ట్ చుట్టూ ఫారెస్ట్ మధ్యలో వాటర్ ఫాల్ అంతే చాలా సూపర్గా ఉంది బట్ మేము ముగ్గురం తప్ప ఇక్కడ ప్రస్తుతానికి ఎవరు లేరు సో రిటర్న్ అయిపోదాం వ్యూ అయితే చాలా బాగుంది బాయ్ చాలా సో ఫైనల్లీ వాటర్ ఫాల్స్ అయితే చూసేసాము చాలా బాగున్నాయి ఒక 15 మినిట్స్ టైం అయితే అక్కడ స్పెండ్ చేసాము వాటర్ తాగాము ఫొటోస్ దిగాము ఇన్స్టా రీల్స్ తీసుకున్నాము ఇప్పుడు మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవ్వాలి ఎవరైనా అడ్వెంచరస్గా ఇట్లా రావాలనుకుంటే రండి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 3 మెంబర్స్ తప్ప ఇక్కడ ఎవ్వరు లేము సో మీరు గైడ్తో రండి ఎవరు వచ్చినా సరే చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేస్తారు ఇట్లా ఫారెస్ట్లో వెళ్ళాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ భరత్ని చెప్పవా డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాలా అడ్వెంచర్ చేస్తాం ప్లీజ్